ఎన్నికలంటేనే చాలా ఉత్కంఠ. తెలంగాణ ఎన్నికలు చూసాం, చాలా ఉత్కంఠ భరితంగా సాగాయి. చివరికి మొత్తం సీన్ మారిపోయింది, ప్లేసులు చేంజ్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక అతిపెద్ద వరం ఇచ్చేశారు అక్కడ ప్రజలు. ఎందుకంటే దానికి ముందు కొద్ది రోజులుగా సర్వే రాయలు రంగంలో దిగిపోయారు. ఏం జరగబోతోంది అనేది ఎస్టిమేషన్తో ఊహించి ప్రజల్లో ఏమనుకుంటున్నారో ప్రజల నాడి తెలుసుకుని, ప్రజల పల్స్ తెలుసుకుని ప్రజల ముందు ఉండే ప్రయత్నం చేశారు. చివరికి అది జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే రాయలు రెడీ అయిపోయారు. ఒక ఛానల్ అని కాదు, లేదంటే ఒక పత్రిక అని కాదు, ఒక ఏజెన్సీ సంస్థ అని కాదు, రకరకాలుగా సర్వే రాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. కాకపోతే ఫలితాలు ఎలా ఉంది ఏంటనేది ఇప్పటికే కొన్ని కొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి చెప్తున్నా. ఈ లోకల్ సర్వేలు మాత్రం, అంటే సీ వాటర్ సర్వే అని ఇలా కొన్ని కొన్ని సర్వేలు ఉంటాయి, వాటర్ పల్స్ అని, జన్టాక్ అని, యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే, ఇవన్నీ ఇప్పుడు రేపు ఫిబ్రవరి 15వ తేదీన వాళ్ళ పల్స్, అంటే ప్రజల పల్స్ ఎలా ఉంది అనేది వాళ్ళ సర్వే రూపంలో బయట పెట్టబోతున్నారంటే, ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఈ సర్వేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అలాగే షర్మిల ఎంట్రీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ వైసీపీలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయనేది, ఎందుకంటే ఇదే ఉత్కంఠ. అలాగే భారతీయ జనతా పార్టీకి ఎవరు అనుకూలంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎవరికి అనుకూలంగా ఉంది, ఇవన్నీ కీలకంగా జగన్, చంద్రబాబు, పవన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి రేపు 15వ తేదీ తర్వాత ఒక 2-3 దశల్లో వీళ్ళ ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు. ఇది ఇప్పుడు అందరినీ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఈ సర్వేల ప్రభావం ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే ఎంత ఉంటుందని చెప్పలేము.